9 ఏళ్ల చిన్నారులు అంటే మహా అయితే స్కూల్కి వెళ్ళే వయసు, సాధ్యమైనంత వరకు 6వ తరగతి చదువుతూ ఉంటారు. వారికి ఈ లోకం పైన పెద్దగా అవగాహన ఉండదు. తిన్న ప్లేట్ను కూడా సరిగ్గా కడగటం రాదు వారికి. ఆటపాటలతో సరదాగా గడపాల్సిన వయసు 9 ఏళ్ల వయసు. అలాంటి వయసులో ఓ బాలిక ఓ వ్యక్తికి భార్య అయితే ఎలా ఉంటుంది? ఓ ఇంటి కోడలుగా ఆమె బాధ్యతలు నిర్వర్తించగలదా? నిజానికి ఈ ప్రశ్నలే అసలు దారుణం. ఎందుకంటే 9 ఏళ్ల చిన్నారికి ఎవరూ పెళ్లి చేయరు. కానీ ఓ దేశం మాత్రం పసికూనలకు పెళ్లి చేసే క్రూరమైన నిర్ణయం తీసుకుంది. బాలిక పెళ్ళిడును 9 ఏళ్లుగా పరిగణిస్తూ చట్టం చేస్తోంది. దీనిపై దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగుతున్నాయి. కానీ కరడుగట్టిన ఇస్లామిస్ట్ పార్టీలు మాత్రం పట్టించుకోవటం లేదు. చట్టాన్ని తీసుకొచ్చే దిశగానే ఆ దేశ పార్లమెంట్ అడుగులు వేస్తోంది. ఇందుకు ఏంటా దేశం? బాల్య వివాహాలను వ్యతిరేకించాల్సింది పోయి ఎందుకు సమర్థిస్తోంది? వది స్టోరీ. 9 ఏళ్ల చిన్నారులకు పెళ్లి న్యాయమేనా? ఇరాక్ రాతియుగం దిశగా వెళ్తోందా? బాల్య వివాహాలను బాగ్దాద్ చట్టబద్ధం చేస్తోందా? పశ్చిమాసియా దేశం అత్యంత క్రూరమైన నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల క్రితం నాటి పరిస్థితుల దిశగా ఇరాక్ వెళ్తోంది. తాజా నిర్ణయం ఆ దేశ మహిళల్ని డేంజర్లో పడియనుంది. ఆ నిర్ణయం ఏంటంటే మహిళ పెళ్లి వయసును తగ్గించటమే. ప్రస్తుతం ఇరాక్లో యువత పెళ్లి వయసు 18 ఏళ్లు. కొత్త బిల్లు ప్రకారం ఆ వయసులో సగానికి తగ్గించనుంది. అంటే బాలిక పెళ్లిడి వయసుని 9 ఏళ్లకు తగ్గించింది. అంటే కొత్త బిల్లు ప్రకారం 9 ఏళ్లు నిండిన బాలికలు పెళ్లి చేసుకోవచ్చన్నమాట. ఈ అనాగరిక నిర్ణయం దేనికి సంకేతం? మార్పుల దిశగా ఇరాక్ వేస్తున్న అడుగుల్లో ఇది ఒకటిగా బాగ్దాద్ చెప్తోంది. ఇరాక్లోని వ్యక్తిగత విషయాలను నిర్వహించుకునేందుకు 1959 చట్టం అనుమతిస్తోంది. వ్యక్తిగత విషయాలు అంటే వివాహం, విడాకులు, వారసత్వం వంటి అంశాలన్నమాట. 1959 చట్టం నిజానికి అవుట్డేటెడ్. అయితే దీని స్థానంలో కొత్త చట్టాన్ని బాగ్దాద్ తీసుకొచ్చింది. వ్యక్తిగత విషయాల్లో సమస్యలను పాత చట్టం ప్రకారం కోర్టులు విచారణ జరిపి తీర్పును ఇచ్చేవి. అయితే కొత్త చట్టం మాత్రం మార్పులను తీసుకొచ్చింది. వివాహానికి ముందు జంటలు ఒక శాఖను ఎంచుకోవాలి. అంటే సున్నీ లేక షియా శాఖల్లో ఒకదాన్ని ఎంచుకుంటారన్నమాట. ఆపై ఈ సమస్యలను ఆ శాఖకు చెందిన నిపుణులు పరిష్కరిస్తారన్నమాట. వాళ్ళేమీ ప్రభుత్వం నియమించిన వ్యక్తులు కాదు, న్యాయస్థానానికి చెందినవారు అంతకన్నా కాదు. అతడు కేవలం ఆ వర్గానికి చెందిన మత పెద్ద మాత్రమే. కొత్త చట్టంతో అసలు సమస్య ఇదే. వ్యక్తిగత సమస్యల విషయంలో ఇక నుంచి కోర్టులు జోక్యం చేసుకోవన్నమాట. ఇరాక్లో చాలామంది కరడుగట్టిన మత పెద్దలకు బాల్య వివాహాల విషయంలో ఇలాంటి సమస్య లేదు. నిజం చెప్పాలంటే వారే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారు. ఏదేమైనా చాలా ఇరాకీ వివాహాలు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవటం లేదు. అవి మతపరమైన వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వాటిలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉంటాయి. 28% ఇరాకీ అమ్మాయిలు 18 ఏళ్లలోపు వివాహం చేసుకుంటున్నారు. 14 ఏళ్లలోపు బాలికలకు నిర్వహించే వివాహాలు 22% ఉన్నాయి. ఈ వివాహాలను కూడా నమోదు చేయటం లేదు. సో ఇక్కడ ప్రభుత్వ ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. అక్రమ వివాహాలన్నింటినీ చట్టబద్ధం చేయటానికి అనుమతించేదే కొత్త బిల్లు. అంటే ఇప్పటికే ఇరాక్లో జరుగుతున్న బాల్య వివాహాలకు చట్టపరమైన కవరింగ్ అన్నమాట. అయితే కొత్త చట్టంపై ఆ దేశ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? అంటే మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాక్ ప్రధాన నగరాల్లో వారు నిరసనలను చేపట్టారు. ఈ కొత్త బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలే మనల్ని రాజకీయాల వైపు తీసుకువెళ్తోంది. 1959 చట్టం భిన్నమైన కాలాన్ని సూచిస్తుంది. రాచరికపు వ్యవస్థను అప్పుడే ఇరాక్ ప్రజలు కూల్చేశారు. వామపక్ష భావజాలం ఊపందుకుంది. సో మతం పాత్రను చట్టం పరిమితం చేయటానికి యత్నించింది. కానీ ప్రస్తుతం ఇరాక్లో చాలా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నేడు ఇరాక్లో కరడుగట్టిన ఇస్లామిస్ట్ పార్టీలు చాలానే ఉన్నాయి. పర్సనల్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆయా పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల ఓ ప్రయత్నం జరిగింది. ఇదే బిల్లును ఇరాక్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఈసారి మాత్రం ఆ బిల్లును ఎందుకు ఇరాక్ ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెడుతోంది? ప్రస్తుతం ఇరాక్లో అతిపెద్ద షియా కూటమి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఫలితంగా ఈసారి బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లుపై చట్టసభలో చర్చ జరుగుతోంది. కానీ దానిలో అసంబద్ధతను మాత్రం తప్పకుండా తప్పుబట్టాల్సిందే. ఎందుకంటే 2024లో కూడా బాల్య వివాహాలు జరపటం అత్యంత దారుణమైన విషయం.
కానీ తెర వెనుక ఇది చాలా సాధారణమైన విషయం. నేడు ప్రపంచవ్యాప్తంగా 20% మంది బాలికలు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అంటే ప్రతి 5 గురిలో ఒకరు బాల్య వివాహం చేసుకుంటున్నారన్నమాట. నిజానికి 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని ఐక్యరాజ్య సమితి కోరుకుంటోంది. కానీ ఇప్పుడు జరుగుతున్న బాల్య వివాహాల తీరును చూస్తుంటే ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు మరో 300 ఏళ్లు పడుతుందేమో. ఎందుకంటే బాల్య వివాహాల విషయంలో మనం కొన్ని గణాంకాలను పరిశీలించాల్సిందే. సబ్సహార ఆఫ్రికాలో 20% బాల్య వివాహాలు జరిగాయి. దక్షిణాఫ్రికాలో 45% మంది బాలికలు పెళ్లి చేసుకుంటున్నారు. మన దేశంలో 33% మంది బాలికలకు 18 ఏళ్లలోపు నవవధువులుగా మారుతున్నారు. ఇక్కడ ఓ విషయం స్పష్టం చేయాలి. భారత్లో బాల్య వివాహాలు చేసుకోవటం నేరం. అయినప్పటికీ చాలామంది బాలికలు వధువులుగా మారుతున్నారు. ఈ డేటా ఏం చెప్తోంది అంటే కాలం చెల్లిన మత విశ్వాసాలే అందుకు కారణం. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ బాల్య వివాహాలు జరుగుతున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని చోట్ల బాల్య వివాహాలను తెలిసే చేస్తున్నారు, మరికొన్ని చోట్ల సంప్రదాయం మాటన జరుగుతున్నాయి. ప్రాథమికంగా మహిళల్ని అశ్లీలానికి గుర్తుగా వ్యవహరిస్తున్నారు. ఇరాకీ కరడుగట్టిన ఇస్లామిక్ నమ్మకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. అందుకే బాల్య వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను మంచి క్రిస్టియన్గా ప్రచారం చేసుకోవటానికి ఇష్టపడతారు. అందుకే అతడు అబార్షన్ హక్కులను వ్యతిరేకించాడు. తాలిబన్లు నిజమైన ఇస్లాంవాదులుగా చూపించుకోవటానికే మొగ్గు చూపుతారు. అందుకే వారు స్త్రీ విద్యను నిషేధించారు. ఇలా చాలా దేశాల్లో భిన్నమైన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అన్నింట్లోనూ మహిళలే బలవుతున్నారు. మతపరమైన నిబద్ధతను నిరూపించుకోవటానికి మహిళల హక్కులను కాలరాస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేల్కొనాల్సిన సమయం వచ్చింది. వారి పొలిటికల్ గేమ్స్ ప్రపంచ పరిణామాలకు దారితీస్తున్నాయి. బాల్య వివాహాలు కూడా సమస్యగానే పరిగణించాలి. ఆడపిల్లకు 9 ఏళ్లకే పెళ్లిళ్లు చేయటం అత్యంత దారుణమైన విషయం. ఆ చిన్నారులు గృహ వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. 9 ఏళ్ల చిన్నారి అంటే చదువుకుంటూ ఆటపాటలతో సంతోషంగా గడపాల్సిన బాల్యం అది. జలుబు చేసేసరిగా తుడుచుకోవటం కూడా రాని చిన్నారులు కఠినమైన కుటుంబంలో ఎలా రాణించగలరు? కనీసం ఇంగిత జ్ఞానం, బుర్రలో గుజ్జున్నవారెవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చిన్నారుల బాల్యాన్ని మత విశ్వాసాల మాటన కాలరాయటమే. ఇలాంటి పెళ్లిళ్లను ఏ దేవుడు మాత్రం సమర్థిస్తాడు? ఈ విషయంలో ఇరాక్ పాలకులు పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఈ బిల్లును బాగ్దాద్ ఆమోదిస్తే మాత్రం అక్కడి చిన్నారులను ఏ దేవుడు కాపాడలేడు.